ఆత్మహత్య చేసుకున్నటువంటి నిరుద్యోగి మొహమ్మద్ షబ్బీర్ కుటుంబానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సహాయం చేయాలి. రాష్ట్రం మొత్తం కూడా షబ్బీర్ ఆత్మహత్య గురించి బాధపడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. కనీసం ఇంతవరకు ముఖ్యమంత్రి నుంచి కానీ మంత్రుల గురించి కానీ ఎవరూ కూడా కనీసం షబ్బీర్ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి ప్రకటించలేదు. అందుకు నిరసిస్తూ ఈరోజు మరి ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ కేయూ జేఏసీ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మరి ఇల్లంతకుంట మండలంలో ఉన్నటువంటి షబ్బీర్ కుటుంబాన్ని కలిసి పరామర్శించి ఓదార్చి మాకు తోచినటువంటి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు హుజూరాబాద్ నియోజకవర్గం నుంచే దళిత బంధు పథకాన్ని ప్రారంభిస్తున్నారు. మీ యొక్క నోటిఫికేషన్ల జాప్యం మూలంగా ఈ రాష్ట్రంలో ఏదో ఒక చోట నిరుద్యోగులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. కాబట్టి నిన్న నిరుద్యోగి షబ్బీర్ ఆత్మహత్యతో మీరు వెంటనే మీలో చలనం రావాలి, రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ బంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గం నుంచే ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చనిపోయినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా నిన్న షబ్బీర్ కుటుంబానికి తక్షణమే 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని నిరుద్యోగ బంధు పథకం ద్వారా అందించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయినటువంటి నిరుద్యోగుల కుటుంబాలకు కూడా నిరుద్యోగ బంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గం నుంచే ప్రారంభించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా షబ్బీర్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగాన్ని కల్పించాలా, 3 ఎకరాల పొలాన్ని కూడా ఇవ్వాల్సిందిగా ప్రకటిస్తున్నాం. లేకపోతే ఐక్య విద్యార్థి జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ భరతం పడతాం, కేసీఆర్ భరతం పడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం.